హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు ఈ వీడియోలో ఈజ్ మై ట్రిప్ స్టాక్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయని మనం చూద్దాం ఈ కంపెనీలో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఆల్రెడీ మీరు కానీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు ఏం చేయాలి అండ్ ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేయాలి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలోకి వెళ్లే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ట్విట్టర్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఈజ్ మై ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీ అండ్ వీళ్ళ మెయిన్ యూఎస్పీ ఏంటి అంటే అంటే ఈ కంపెనీ యొక్క మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఫ్లైట్ టికెట్స్ మీద ఎలాంటి కన్వీనియన్స్ ఫీజ్ అండ్ ఎలాంటి హిడెన్ ఫీజ్ ఛార్జ్ చేయరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి మీరు ఏ సైట్కి వెళ్ళినా సరే కన్వీనియన్స్ ఫీజ్ అనేది పడుతుంది కానీ ఈజ్ మై ట్రిప్ సైట్లో మీకు అలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు అండ్ లాస్ట్ థర్టీన్ ఇయర్స్లో వీళ్ళ జర్నీ కానీ చూసినట్టయితే ఆన్లైన్ టికెట్స్ బుకింగ్లో సెకండ్ లార్జెస్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీ ఇది అండ్ ఇండియాలో ఈజ్ మై ట్రిప్కే హయ్యెస్ట్ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు అండ్ కస్టమర్స్ పరంగా ఇది థర్డ్ లార్జెస్ట్ ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీ అండ్ లాస్ట్ త్రీ ఇయర్స్లో అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు టాప్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేస్తే ఈజ్ మై ట్రిప్ మాత్రమే ఓన్లీ ప్రాఫిటబుల్ కంపెనీ అండ్ ఈజ్ మై ట్రిప్ ఇండియాలో వన్ అండ్ ఓన్లీ బూట్ స్ట్రాప్డ్ ఆన్లైన్ ట్రావెలింగ్ ఏజెన్సీ బూట్ స్ట్రాప్డ్ అని ఎలాంటి కంపెనీస్ని అంటారంటే ఏ కంపెనీస్ అయితే సొంతంగా ఇంక్రీజ్ అయ్యాయో ఏ కంపెనీస్ అయితే సొంతంగా సక్సెస్ అయ్యాయో అలాంటి కంపెనీస్ని బూట్ స్ట్రాప్డ్ కంపెనీస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ జీరో దా బూట్స్ కంపెనీ సొంతంగా పెరిగిన కంపెనీ అది కానీ గ్రో బూట్స్ ట్రాప్టర్ కంపెనీ కాదు గ్రోకి ఫండింగ్స్ ఉన్నాయి సో మొత్తం సొంతంగా పెరిగిన కంపెనీ ఇది ఈజ్ మై ట్రిప్ టూ థౌసండ్ ఎయిట్లో సర్వీసెస్ స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళ సర్వీసెస్ కానీ చూసినట్టయితే ఎయిర్లైన్ టికెట్స్ హోటల్ బుకింగ్ కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజెస్ రైల్వేస్ టికెట్ బుకింగ్ బస్ టికెట్ బుకింగ్ టాక్సీ అండ్ ప్రైవేట్ బుకింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వీసా సర్వీసెస్ యాక్టివిటీస్ ఇలాంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ కానీ చూసినట్టయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇన్కమ్ మొత్తం వీళ్ళకి ఎయిర్ టికెట్ బుకింగ్స్ నుంచి వస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ హోటల్స్ నుంచి వస్తుంది అండ్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మిగతా సర్వీసెస్ నుంచి వస్తుంది మెజారిటీ ఇన్కమ్ మొత్తం ఎయిర్ టికెట్స్ నుంచి వస్తుంది కానీ వీళ్ళు వేరే సర్వీసెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు రీసెంట్గా బస్ బుకింగ్ అండ్ ట్రావెలింగ్ సర్వీసెస్ ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు యోలో బస్ అనే ప్లాట్ఫామ్ని బై చేసుకున్నారు సో ఓన్లీ ఫ్లైట్ టికెట్సే కాకుండా వేరే సర్వీసెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు ఈజ్ మై ట్రిప్కి టోటల్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిర్లైన్ టికెట్స్కి యాక్సెస్ ఉంది అండ్ టోటల్ టెన్ ల్యాక్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ హోటల్స్తో టైప్ ఉంది ఆల్ ఓవర్ వరల్డ్లోని అండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు ఇది హైయెస్ట్ ఇది ఎంటైర్ ఇండస్ట్రీలోనే ఇదే హైయెస్ట్ నెంబర్ అండ్ ఇప్పుడు మనం కంపెనీ ఫండమెంటల్స్ కానీ చూసినట్టయితే ఫండమెంటల్స్లో మనం ఫోర్ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాం సేల్స్ నెట్వర్క్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఈపీఎస్ ఏదైనా స్టాక్కి ఈ ఫోర్ పాయింట్స్ కానీ బాగున్నాయంటే ఆ స్టాక్ ప్రైస్ ఫ్యూచర్లో ఇంక్రీస్ అవుతుంది సో మనం ఈ ఫోర్ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సిక్స్ థౌసండ్ క్రోర్స్ ఉంది సో స్మాల్ క్యాప్ కంపెనీ ఇది మరింత పెద్ద కంపెనీ కాదు సో కంపెనీ కానీ బాగా గ్రో అయితే ఫ్యూచర్లో ఇంకా స్కోప్ ఉంటుంది స్టాక్ పీఈ సిక్స్టీ త్రీ ఉంది అండ్ ఇండస్ట్రీ పీఈతో పాటు ఈక్వల్గా ఉంది ఇండస్ట్రీ పీఈ సిక్స్టీ ఫైవ్ ఉంది అండ్ స్టాక్కి సిక్స్టీ త్రీ ఉంది సో ఇండస్ట్రీ పీఈతో పాటు ఈక్వల్గా ఉంది ఆల్మోస్ట్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసినట్టయితే ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ ఇయర్లోని లాస్ట్ టెన్ ఇయర్స్ ఒక రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ చూసినట్టయితే మోర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ ఉంది దీని మీనింగ్ ఏంటి అంటే కంపెనీ వాల్యూ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ ఫార్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని సో ఫార్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అనేది చిన్నది కాదు చాలా మంచి గ్రోత్ అది యూజువల్లీ సెవెంటీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంటే చాలా మంచిది కానీ ఈజ్ మై ట్రిప్కి ఫార్టీ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది అండ్ లాస్ట్ వన్ ఇయర్లో ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది ఈ కంపెనీకి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి సేల్స్ కాన్స్టెంట్గా హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కోవిడ్ టైం ఇది అండ్ కోవిడ్ టైంలో ట్రావెలింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ఎఫెక్ట్ అయింది వేరే ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే ట్రావెలింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ఎఫెక్ట్ అయింది సో అలాంటి టైంలో కూడా హండ్రెడ్ క్రోస్ బిజినెస్ జనరేట్ చేశారు వీళ్ళు హండ్రెడ్ క్రోస్ సేల్స్ జనరేట్ చేశారు సేల్స్తో పాటు ఎక్స్పెన్స్ కానీ చూసినట్లయితే ఒకటి డిస్కౌంట్ ఎక్స్పెన్స్ ఇంకొకటి మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఎక్స్పెన్స్ అండ్ ఇంకొకటి ఎంప్లాయ్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ నేను పక్కన పెడుతున్నాను ఎందుకంటే ఇది ఆన్లైన్ వెబ్సైట్ వీళ్ళకి ఫ్రీక్వెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్స్ ఉండదు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎప్పటికప్పుడు ఉంటేనే ఉంటుంది కానీ సర్వీస్ బేస్ కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు వన్ టైం కాస్ట్ లాగా ఉంటుంది సర్వీస్ బేస్ కంపెనీకి సో వీళ్ళ మెయిన్ ఎక్స్పెన్స్ ఏంటి అంటే డిస్కౌంట్ ఎక్స్పెన్స్ ఈజ్మై ట్రిప్ సైట్కి వెళ్ళి మీరు ఫ్లైట్ టికెట్ కానీ బుక్ చేసినట్టయితే కన్వీనియన్స్ ఫీజ్ కాకుండా డిస్కౌంట్ కోడ్స్ కూడా మీకు ఉంటాయి సో టూ థౌసండ్ ట్వంటీ అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టైంలో వీళ్ళు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ డిస్కౌంట్స్ కోసమే స్పెండ్ చేశారు అండ్ సెకండ్ది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఎక్స్పెన్స్ అడ్వర్టైజింగ్కి ఇవన్నటికీ ప్రమోషన్ అవుతుంది అండ్ థర్డ్ది ఎంప్లాయీ కాస్ట్ కంపెనీకి మేజర్ ఎక్స్పెన్స్ ఈ మూడే ఉంటాయి జనరేట్ చేసిన సేల్స్ నుంచి వీళ్ళు చేసే ఎక్స్పెన్స్ చాలా లిమిటెడ్గా ఉంది లాస్ట్ ఫోర్ ఇయర్స్లో సేల్స్ కంటే ఎక్స్పెన్స్ లిమిటెడ్గా ఉంది సో వీళ్ళు నెట్వర్క్ బాగుంది టూ థౌసండ్ నైన్టీన్లో నెట్ ప్రాఫిట్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీలో థర్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో సిక్స్టీ టూ క్రోర్స్ ఉంది నెట్ ప్రాఫిట్ కోవిడ్ టైంలో కూడా నెట్ ప్రాఫిట్ చాలా బాగుంది థర్టీ ఫైవ్ క్రోర్స్ అండ్ సిక్స్టీ టూ క్రోర్స్ అండ్ టోటల్ ట్వల్వ్ మంత్స్ ప్రాఫిట్ నైంటీ సెవెన్ ఉంది సో సేల్స్ కాన్స్టెంట్గా ఉన్నా సరే ఎక్స్పెన్స్ తక్కువ ఉంది కాబట్టి కంపెనీ ప్రాఫిట్ అనేది జనరేట్ చేయగలుగుతుంది కోవిడ్ టైంలో వీళ్ళు ఎక్స్పెన్స్ తగ్గించడానికి చాలా మెషర్స్ తీసుకున్నారు ఆటోమేషన్ బోర్డ్స్ బిల్డ్ చేశారు సో ఒకేసారి ఫైవ్ సిక్స్ మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంక్రీస్ చేశారు సో రెంటల్ ఎక్స్పెన్స్ తగ్గింది ఎక్స్పెన్సెస్ రెడ్యూస్ అయ్యాయి కాబట్టి కోవిడ్ టైంలో కూడా వీళ్ళు ప్రాఫిట్ అనేది ఇంక్రీస్ చేయగలిగారు కోవిడ్ టైంలో ట్రావెల్ ఇండస్ట్రీ బాగా ఎఫెక్ట్ అయింది బట్ స్టిల్ అప్పటికి కూడా వీళ్ళు చాలా ప్రాఫిట్స్ ఇంక్రీస్ చేశారు అండ్ లాస్ట్ త్రీ క్వార్టర్స్ ఒక అర్నింగ్స్ పర్ షేర్ కానీ చూసినట్టయితే అర్నింగ్స్ పర్ షేర్ చాలా ఇంపార్టెంట్ ఒక స్టాక్ ఇంక్రీస్ అవ్వాలంటే అర్నింగ్స్ పర్ షేర్ చాలా ఇంపార్టెంట్ మినిమమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ గ్రో అవ్వాలి అండ్ మోర్ దెన్ హండ్రెడ్ ఎంత గ్రో అయితే అంత మంచిది సో మార్చ్ ట్వంటీ వన్కి ఈజ్మెంట్రీప్ ఒక ఈపీఎస్ టూ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది ప్రీవియస్ మార్చ్తో కంపేర్ చేస్తే ఫైవ్ థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇంక్రీస్ అయింది జూన్ ట్వంటీ వన్కి ఈపీఎస్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంది ప్రీవియస్ జూన్తో కంపేర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది సెప్టెంబర్ ట్వంటీ వన్కి టూ పాయింట్ ఫైవ్ వన్ ఉంది ప్రీవియస్ సెప్టెంబర్తో కంపేర్ చేస్తే త్రీ ఫార్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది సో క్వార్టర్లీ ఈపీఎస్ గ్రోత్ చాలా బాగుంది ప్రీవియస్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే చాలా బాగా గ్రోత్ ఉంది ఇవి క్వార్టర్లీ అర్నింగ్స్ పర్ షేర్ మనం ఇప్పుడు యాన్యువల్ అర్నింగ్స్ పర్ షేర్ చూద్దాం ఇయర్లీ అర్నింగ్స్ పర్ షేర్ అలాగ ఉంది అని టూ థౌసండ్ ఎయిటీన్లో జీరో పాయింట్ జీరో ఫోర్ ఉండేది టూ థౌసండ్ నైన్టీన్లో యాన్యువల్ అర్నింగ్స్ టూ పాయింట్ టూ వన్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీలో యాన్యువల్ అర్నింగ్స్ పర్ షేర్ త్రీ పాయింట్ వన్ నైన్ ఉంది అండ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఫైవ్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది సో ఇయర్లీ అర్నింగ్స్ పర్ షేర్ గ్రోత్ కానీ చూసినట్టయితే యావరేజ్గా ఫార్టీ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది యూజువల్లీ ట్వంటీ ఫైవ్ గ్రోత్ ఉంటే చాలా మంచిది కానీ దీనికి యావరేజ్గా ఫార్టీ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది యాన్యువల్ అర్నింగ్స్ పర్ షేర్లోని సో కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ఈ కంపెనీకి డెట్ కూడా చాలా తక్కువ ఉంది సో కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి ట్రావెల్ ఇండస్ట్రీ కానీ మళ్ళీ రెజ్యూమ్ అయ్యింది అంటే కంపెనీ చాలా బాగా రిటర్న్స్ ఇస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ట్రావెల్ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పెక్టెడ్ గ్రోత్ కానీ చూసినట్టయితే ఎయిర్లైన్ ఇండస్ట్రీకి సిక్స్టీన్ పర్సెంటేజ్ గ్రోత్ ఉంది హోటల్ ఇండస్ట్రీకి ట్వంటీ పర్సెంటేజ్ ఉంది బస్ సర్వీసెస్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంది ట్రైన్స్కి సిక్స్ పర్సెంటేజ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్కి లెవెన్ పర్సెంటేజ్ ఉంది సో ట్రావెల్ ఇండస్ట్రీకి ఫ్యూచర్లో చాలా స్కోప్ ఉంది సో వన్స్ ఈ కోవిడ్ అంతా ఎండ్ అయ్యింది అంటే ట్రావెల్ ఇండస్ట్రీకి చాలా బాగా స్కోప్ ఉంటుంది అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ రిజ్యూమ్ అయింది అంటే ఈజ్మై ట్రిప్ షేర్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ స్టాక్ ఒక చార్ట్ చూసినట్టయితే ఈజ్మై ట్రిప్ మార్చ్లో డిస్ట్ అయింది అండ్ అప్పటి నుంచి టూ ఫార్టీ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది ఈ స్టాక్ ప్రైస్ కానీ సెప్టెంబర్లో స్టాక్ సెవెన్ ఫోర్టీన్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ ఫాలో అయింది ఫోర్ ఎయిటీ రూపీస్ వరకు ఫాలో అయింది అండ్ ఫోర్ ఎయిటీ దగ్గర సపోర్ట్ తీసుకుంది సపోర్ట్ అంటే ఏంటి అంటే అంతకు మించి స్టాక్ కిందకి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దాన్నే సపోర్ట్ లైన్ అంటారు ఏ ప్రైస్ దగ్గర అయితే స్టాక్ కిందకి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయో ఆ పాయింట్ని సపోర్ట్ పాయింట్ అంటారు ఆర్ సపోర్ట్ లైన్ అంటారు సో అక్కడ ఏం జరుగుతుందంటే బయర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ని అంతకంటే కిందకి ఫాలో అవ్వకుండా వాళ్ళు స్టాక్ బై చేస్తూ ఉంటారు సో ఫోర్ దగ్గర ఇది సపోర్ట్ తీసుకుంది అండ్ ఆ రేంజ్లో మూవ్ అవుతుంది ఈ ప్యాటర్న్ని టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు సో టైట్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏంటి అంటే స్టాక్ స్టార్టింగ్ ఒక ప్రైస్కి ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఒక ప్రైస్కి వెళ్ళాక కొంచెం వెనక్కి వస్తుంది అండ్ ఫాలో అయినప్పుడు తక్కువ వాల్యూమ్ ఉంటుంది పెద్ద ఎక్కువ వాల్యూమ్ ఉండదు సెల్లర్స్ ఎక్కువ ఉండరు బయర్స్ ఎక్కువ ఉండరు సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది సో ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తుందో స్టాక్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది సో అవుట్ అప్పుడు వాల్యూమ్ కానీ బాగున్నట్టయితే స్టాక్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది మీరు కానీ ఈజ్మై ట్రిప్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీకు ఎలాంటి భయం లేదు స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది మీరు వెయిట్ చేయొచ్చు అండ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినట్టయితే అండ్ మీరు ట్రావెల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్టయితే ఈజ్ మై ట్రిప్ చాలా మంచి కంపెనీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనం డైలీ యూస్ చేస్తే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ష్యూర్లీ ప్రాఫిట్ వస్తుంది ఈజ్ మై ట్రిప్ చాలా మంచి వెబ్సైట్ మీరు ఫ్లైట్ టికెట్స్కి సైట్ వాడితే మళ్ళీ వేరే సైట్కి వెళ్ళరు బికాస్ ఇందులో కాస్ట్ అంత తక్కువ ఉంటుంది సో మీరు లాంగ్ టర్మ్కి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ష్యూర్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం బ్రేక్ బ్రేక్అవుట్ చూడండి మంచి వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయింది అంటే మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఇది అండి ఈ వీడియో ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో